మిషన్ మోడీకి జగన్ ఏం చెప్పారు? ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రంగులు మారుతూ ఉన్నాయి. ఉదయం పూట ఒక రంగు ఉంటుంది, సాయంత్రానికి ఇంకో రంగు ఉంటుంది. బీజేపీ ఇప్పుడు ఏ రంగుని ఏ రకంగా మారుస్తుంది, ఏ పార్టీని ఏ రకంగా టర్న్ తిప్పుతుంది, ఏ గదిలో ఎవరిని బంధిస్తుంది, ఏ రకమైనటువంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది అనేటువంటిది ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చారు, ఎన్డీఏలోకి ఆహ్వానించారు, తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఏంటి ఢిల్లీలో ఎన్డీఏలోకి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కూడా, జనసేన ఆల్రెడీ ఉంది, మరి వీళ్ళు కూడా వెళ్ళి ఏ సమీకరణాలు మారబోతున్నాయి, రాష్ట్ర పరిణామాలు ఎటువంటి ఇదిగబోతుంది, అసలు వారు ఎన్ని స్థానాలు అడుగుతున్నారు, వీరు ఎన్ని స్థానాలు ఇవ్వాలనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉన్నప్పుడు మరొక ఉత్కంఠని జగన్మోహన్ రెడ్డి గారికి తెరదీశారు. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇచ్చినటువంటి అవకాశంతో జగన్మోహన్ రెడ్డి గారు పోయి మోదీ గారితో కలిశారు. మోదీ గారితో కలిసిన తర్వాత మోదీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి అంశాలు. సరే, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా, లేకపోతే అనేకమైనటువంటి విశ్లేషణ వస్తున్నటువంటి నేపథ్యంలో, అసలు ఎన్డీఏలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటానికి సంసిద్ధులయ్యారా? ఎన్డీఏలోకి నేనే వస్తాను, చంద్రబాబు నాయుడు గారు వద్దు, మీకు పవన్ కళ్యాణ్ వద్దు, నేనే వస్తాను, నన్నే తీసుకోండి, నేనే మీతోటి ఉంటాను అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని కూడా ఆయన చేయటానికి సిద్ధమయ్యారా? ఎన్డీఏ భాగస్వామ్యం పక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటానికి సిద్ధం అయ్యేటువంటి పరిస్థితి అసలు ఏర్పడిందా? ఎన్డీఏకి వ్యతిరేకంగా, అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బలమైనటువంటి ఓట్ బ్యాంక్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఓట్ బ్యాంక్ని కూడా కాదని క్రాస్ చేసి ఎన్డీఏలోకి బీజేపీతో టైఅప్ అవ్వడానికి ఎందుకు ప్రయత్నాలు చేసే పరిస్థితి ఏర్పడింది? అసలు ఆయన వెళ్ళటానికి సంసిద్ధత వ్యక్తం చేశారా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని వద్దంటున్నారు? చంద్రబాబు నాయుడు గారిని వద్దంటానికి గల కారణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు? మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వద్దు, కావాలంటే నేనే వస్తాను, లేదు అని అంటే నెంబర్ వన్ ఆప్షన్, నేను రావటానికి సిద్ధం, ఎన్డీఏలోకి నేను రావటానికి సిద్ధం, నాకు సహకరించండి, నా గతంలో ఎలా సహకరించారో అలా సహకరించండి, నేను మీతోటే ఉంటాను, నేను మీ మనిషినే, నేను మీరు ఎలా అంటే అలా, నేను ఈ 5 సంవత్సరాలు కూడా నేనేం అడగలేదు, కాబట్టి మీరు నాకు సహకరించండి. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు వద్దు, చంద్రబాబు నాయుడు గారిని మీరు గతంలో మిమ్మల్ని విపరీతంగా తిట్టాడు, మిమ్మల్ని తిట్టిన వీడియోలు కావాలంటే నేను చేసి చూపిస్తాను, మిమ్మల్ని తిట్టారు, మిమ్మల్ని వ్యతిరేకించారు, మీరు ఎంత చేసినా కానీ మిమ్మల్ని ఎదగకుండా చేసిన దాంట్లో ఆయన క్రియాశీలమైన పాత్రధారి, కాబట్టి ఆయన వద్దు, చంద్రబాబు నాయుడు గారు వద్దు, లేదు. థర్డ్ ఆప్షన్, చంద్రబాబు నాయుడు గారు వద్దు, మీరు జనసేన కలిసి పోటీ చేయండి, నేను ఇండివిజువల్గా పోటీ చేస్తాను, టీడీపీని ఇండివిజువల్గా పోటీ చేసే విధంగా చూడండి, నేను గెలుస్తాను, నేను ఎప్పుడైనా మీ మనిషినే, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నష్టం జరిగితే తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మీకు వస్తుంది, భవిష్యత్తులో మీరే బలమైనటువంటి పార్టీ అవుతుంది, అవునన్నా కాదన్నా ఎప్పుడైనా నేను మీ మనిషినే, మీరు ఎలా అంటే అలా, మీరు ఎలా అంటే అలా, ఇది వారి యొక్క సందేశాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి, సందేశాన్ని తెలిపి చేసినటువంటి అంశంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బలమైనటువంటి యాంటీ ఓట్ బ్యాంకు, ఇది బీజేపీ విషయంలో ఉన్న ఓట్ బ్యాంక్ ఆయన దగ్గర ఉన్నా కానీ ఆయన ఎందుకు ఆ రకమైనటువంటి అడుగులు వేశారనేటువంటి దాని విషయంలో మాత్రం చాలా క్లారిటీ రావాల్సింది ఉంది. అంటే ఆయన అడిగారా లేదా అనేటువంటిది నాకు పూర్తి సమాచారం లేదు, దాని గురించి వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, నేను వినలేదు. కానీ ఢిల్లీ వర్గాలు ఎన్డీఏలోకి వెళ్ళటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఆపటానికి. ఎందుకు అంటే, చంద్రబాబు నాయుడు గారు కనుక ఇన్ అయితే ఎన్డీఏలోకి, ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు దూరం జరిగినట్లే. జగన్మోహన్ రెడ్డి గారు దూరం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఇప్పుడు కేసుల విషయంలో కావచ్చు, అదేవిధంగా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి మీద ఉన్నటువంటి హత్య కేసు విషయంలో కావచ్చు, ఈ 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అనేకమైనటువంటి కరప్షన్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ 5 సంవత్సరాలుగా ఎవరైతే పోలీసు వ్యవస్థ అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి అనేక మందిని ఇబ్బంది పెట్టినటువంటి అంశాల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా రేపు విచారణలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎన్ని బయటపడేటువంటి అవకాశం ఉంటుంది, ఎన్ని వివాదం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళటం కంటే ఇది బెటర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసినటువంటి పరిస్థితులు, అవన్నీ చూసిన నేపథ్యంలో ఆ కేసులన్నీ పెండింగ్లో ఉన్నాయి. నేను అంటున్న మాట కాదు, ఎవరైనా ఒక లీగల్గా ఎవరితోటైనా మాట్లాడినప్పుడు 5 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా ఉన్నటువంటి కేసులు 5 సంవత్సరాలు కోర్టుకి వెళ్ళకుండా పెండింగ్లో ఉన్నాయి. ఆయన బెయిల్ మీద ఉన్నాడు, దాదాపు అనేక కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు. మరి అనేక కేసుల్లో బెయిల్ మీద ఉన్నప్పుడు అది ఎలా ఆయన ఇచ్చేస్తారు?
ఎలా జగన్మోహన్ రెడ్డి గారు మరి జైలుకి వెళ్ళటం మంచిదా లేక ఎన్డీఏలోకి వెళ్ళటం మంచిదా? ఎన్డీఏలోకి వెళ్తే సేఫ్ జోన్ కదా అని ఆయన రాజకీయపరమైనటువంటి వ్యూహాన్ని ఆయన అవలంబించుకుంటారు. ఆ రాజకీయపరమైనటువంటి అవసరం ఏర్పడినటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారిని నియంత్రిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది. కాబట్టి ఆయన నియంత్రించే క్రమంలో నేనే ఒక అడుగు వేస్తాను, మీరు గతంలో నాకు సహకరిస్తే కూడా నేను గెలిచాను కదా, బీజేపీ సపోర్ట్ చేస్తానని చెప్పినా కూడా నాకు ఓటు వేశారు కదా, ఇప్పుడు కూడా నేను మీతో పాటు కలిసి ప్రయాణం చేసేదానికి అవకాశాన్ని కల్పించండి అని కూడా విజ్ఞప్తి చేసుకున్నారు అనేది కూడా నడుస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన అంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒకసారి ఆయన ఎంటర్ అయితే ఈయనకి ఇక్కడ క్లోజ్ డోర్స్ అవుతాయి అనే దాంతో ఇది ఉన్నారు. లేదంటే థర్డ్ ఆప్షను మీరు బీజేపీ జనసేన కలిసి పోటీ చేయండి, టీడీపీ లేకుండా నేను పరోక్షమైన సహకారం అందిస్తాను, భవిష్యత్తులో నేను మీ మనిషిగానే ఉంటాను, టీడీపీ లేకపోతే మీరే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది అని కూడా కన్విన్స్ చేసి ఉండొచ్చు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. వీటన్నిటికీ కూడా జరగడానికి కారణాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వారయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే బలము బలగము ఒక ఆర్థిక సంపత్తి తప్ప మిగిలినటువంటి విషయంలో ఆయన ఒంటరి వారయ్యారు. కుటుంబం విషయంలో ఒంటరి వారయ్యారు, పార్టీ నాయకత్వం పార్టీ క్యాడర్స్ విషయంలో ఒంటరి వారయ్యారు. ఈ ఒంటరి వారైనటువంటి నేపథ్యంలో ఆయనకు ముందు గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఏర్పడి ఆయన ఇప్పుడు ఎన్డీఏతో కలవటం ద్వారా తన రాజకీయమైనటువంటి తన వ్యక్తిగతమైనటువంటి తన భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల విషయంలో తాను అడుగులు వేయటానికి తన బాట మంచి బాట వేసుకోవటానికి ఆయన ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. ఒంటరి వారంటే కుటుంబం వెళ్ళిపోయింది, ఎవరు ఇప్పుడు ఆయనతోటి లేరు, చెల్లి కాంగ్రెస్ పార్టీలో యుద్ధం చేస్తూ ఉంది, ఇవన్నీ ఆయనకి టఫ్ జాబ్స్. ఇప్పుడు రేపు పొద్దున చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఈసారి చెల్లి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరు వస్తారు మరి, ఎవరు నిలబడతారు ఆయనతో పాటు, ఇవన్నీ ఆయన ముందున్న చాలా